హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజుటి కథ ఒక వేష కథ ఇక మనం కథలోకి వెళితే ఆమె ఒక పూల తోటలా ఉంది కాకపోతే సాంప్రదాయానికి విరుద్ధంగా తెల్లటి ధవలవర్ణపు కట్టింది మ్యాచింగ్ బ్లౌజ్ తొడిగింది కళ్ళకి కాటుక పెట్టింది మెడలో ఒంటిపేట గొలుసు వేసింది కాళ్ళకి వెండి పట్టీలు తల నిండా మల్లెపూలతో మొత్తానికి కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై వచ్చి సిగ్గుపడుతూ బయట నిలబడింది తలెత్తి చూశాను ఆకాశం నుండి అప్పుడే దిగిన అప్సరసలా ఉందామే వెన్నెల కరిగించే సోయగాల గంధర్వకాంతిని విధించి పునర్నిర్మించినట్లు ఉందామే ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో మానవ దేహాల ఇంజనీరింగ్ తెలిసిన బ్రహ్మ అక్కడక్కడ అవి సమకూర్చి భూమి మీదకి జార విడిచినట్లు ఉందామే లోపలికి రా అని అన్నాను వచ్చింది సిగ్గుపడుతూ నిలబడింది కూర్చో అని మళ్ళీ చెప్పాను నాకు దూరంగా మంచం పట్టి అంచున బితుకుమంటూ కూర్చుంది నేను పైకి లేచి తలుపు వేసి వచ్చి ఆమెకు తగిలేలా కూర్చున్నాను ఆమె కాస్త దూరం జరిగింది విస్మయంతో చూశాను నేను చాలామంది వేషాలతో కలిశాను రమించాను ఇంతలా సిగ్గుపడే వ్యభిచారిని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం నేను విస్తరిపోతూ మరోసారి తనని దీక్షగా చూశాను మంచి సౌందర్యం ఆమెది పల్చటి చీర నుండి సురితిరిగి కనిపించే నాభిభాగం నిజంగా మత్తెక్కించే ఆనందం ఆమెది కాకపోతే కళ్ళలోనే కాంతి తగ్గింది కేవలం జీతం కోసం పనిచేసే ఉద్యోగినిలా నిరుత్సాహంగా ఉంది నేను మరొకసారి ఆశ్చర్యపోతూ ఏమిటి అలా ఉన్నావు అని అన్నాను తను మాట్లాడలేదు ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ దించుకుంది నేనే చొరవ చేసి భుజంపై చెయ్యి వేస్తే సున్నితంగా తొలగించింది ఏయ్ ఏమైంది నీకు అని కోపంగా అన్నాను డబ్బు కోసం వచ్చిన ఆడది అలా బిహేవ్ చేస్తే కోపం వస్తుందిగా మరి అంత ఇష్టం లేని దానివి ఎందుకు వచ్చావు ఊరికే డబ్బులు వస్తాయా మూసుకుని సహకరించు అని పైకి లేచి అన్నాను కోపంగా దానితో తను మరింతగా బెదిరిపోయింది కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని దీనంగా చూస్తుంది నాకు ఉత్సాహం కోపం రెండూ చల్లబడిపోయాయి ఎందుకో తెలియదు తనని చూస్తే జాలి వేసింది బహుశా ఈ వృత్తికి కొత్త అని అనుకుంటాను లేదా ఇంకా ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి లేదంటే ఇంతదాకా వచ్చాక ఎందుకు నిరాకరిస్తుంది అనుకొని ఏమిటి అలా ఉన్నారు ఏమైంది అని సున్నితంగా అడిగాను ఎందుకోగాని తనని నువ్వు అని సంబోధించడానికి కూడా మనసు రాలేదు ఒంట్లో బాగోలేదా అని నుదురిని స్మరించబోయి ఆగాను అంటే తనని తాకే ధైర్యం లేదని కాదు ఎందుకు అలా అనిపించింది అయినా ఆమె మౌనం విడలేదు నాకు చిరాకేసింది మీరు అలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం పోనీ నాతో కలవడం మీకు ఇష్టం లేదా లేక పైకం చాలదా గట్టిగా అన్నాను ఆమె ఉలిక్కిపడి చూసి అయ్యో అది కాదు అంది ఏది కాదు మీరంటే ఇష్టం లేకపోవడం మరి ఇంకేంటి కారణం డబ్బులా కాదు కాదు కాకపోతే ఇంట్లో ఇద్దరు పసివాళ్ళు ఉన్నారు అని నసిగింది ఆ పసివాళ్ళు పోయారా చిరాగ్గా అన్నాను ఏమిటో పూర్తిగా వినకుండా ఎందుకన్నానా అని అనిపించింది తలెత్తి చూస్తే తను మామూలుగానే ఉంది ఇలాంటివి నాకు సహజమే అన్నంతగా మళ్ళీ సర్దుకొని నెమ్మదిగా అడిగాను ఉంటే ఏమైంది వాళ్ళకి అని రెండు రోజులుగా వాళ్ళకి తిండి లేదు చెబుతుంటే ఆమె కంఠం గీరపోయింది వాళ్ళని తలుచుకుంటూ మీతో పడుకోవాలంటే మనసు రావడం లేదు అని చెప్పి కన్నీరు తుడుచుకుంది నేను విద్యుత్ఘాతం తగిలినట్టు ఆగిపోయాను మరి అలాంటప్పుడు రావడం దేనికి అని అన్నాను అంటే ఇంట్లో బియ్యం నిండుకున్నాయి వండి పెట్టేసి వద్దామంటే బదులుకు కూడా దొరకలేదు కనీసం ఈరోజై వాళ్ళ కడుపు నింపుదామని ఇలా వచ్చాను నాకు ఎక్కడో కలుక్కుమంది ప్రయాణం ఇంకా మొదలవ్వకముందే మనసు దుఃఖపు తీరాన్ని తాకేసింది వృత్తం మధ్యలో నిలబడి ఇదే జీవితం అని అనుకుంటాం నిజమైన జీవితానికి అవతల ఏముందో తెలుసుకోలేకపోతున్నాం బిడ్డల ఆకలి తీర్చడానికి వ్యభిచారంలోకి దిగిన తల్లి ఆవిడి కోసం ఎదురు చూసే పిల్లలు మనసంతా బ్లాంక్గా అయిపోయింది కోరికలదేముంది మనసు చెదరగానే అవి మామూలుకి వెళ్ళాయి పైకి లేచి ఆమెకి ఎదురుగా కుర్చీలో సర్దుకుని కూర్చున్నాను మీ వారు లేరా అని అన్నాను తను బాగా బతికి చెడినది అని నాకు అర్థమయ్యింది అందుకే ఆమె గతం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను అసలు ఉన్నారా మీ వారు ఉండేవారు పది రోజుల క్రితమే లో పోయారు ఏం చేసేవారు లారీ డ్రైవర్ మాకంటూ ఏమీ మిగిల్చలేదు నేను పెద్దగా చదువుకోలేదు వేరే ఏ పని నేర్చుకోలేదు ఆవిడ దేనా గాదా నాకు అర్థమయ్యింది వేరే పని చేతకాక ఆకలితో ఉండలేక మనసు చంపుకొని ఈ వృత్తిలోకి దిగింది తీరా వచ్చాక నీతి నియమాలు తగులుతున్నాయి ఆకలి అభిజాతిత్యానికి మధ్యలో కొట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అన్నాను ఆమె నెలకేసి చూస్తూ మీరు కాస్త డబ్బులిస్తే ఇంటికెళ్ళి అన్నం వండి బిడ్డ అనిపించి తిరిగి వస్తాను అని అంది నాకు చప్పున ఆవు పులి కథ గుర్తుకు వచ్చింది కథలో ఆవు కూడా ఇలాగే పులికి చెబుతుంది కాకపోతే అది కథ ఇది జీవితం నాకెందుకు తమాషాగా అనిపించింది డబ్బు తీసుకుని వెళ్ళాక మీరు తిరిగి రాకపోతే ఎలా అని అన్నాను ఆమె సమాధానం చెప్పలేదు కనీసం ఒట్టు కూడా వేయలేదు మళ్ళీ నేనే చెప్పండి రాకపోతే ఎలా అని అన్నాను ఖచ్చితంగా వస్తాను బహుశా కథలో కూడా ఇలాగే చెప్పి ఉంటుంది ఏంతిమ్మంటారు అని అడిగాను వంద రూపాయలు చాలు అని అన్నది నాకు కన్నీ రాగలేదు అయినా పీటకోడు నుండి పచ్చమంచం దాకా ఆడదానికి అన్నీ శత్రువులే భద్రత కోసం తన సుఖం కోసం మగాడు పెళ్లాడుతారనుకుంటా నేను పర్సులో నుండి వంద రూపాయల కాగితం తీసి ఆవిడ చేతికిస్తూ ఈ వృత్తిలోకి రావడం ఇదే మొదటిసారా అని అన్నాను అవును అని తల ఊపింది ఆమెని సాగనప్పి నేను బయటికి చూస్తూ నిలబడ్డాను చూద్దాం ఆవు మాట మీద నిలబడుతుందో లేదో నా వయసు నలభై సంవత్సరాలు ఆప్తులు ఎవరూ లేరు చెప్పాలంటే ఒక విధంగా అనాథని అంటే ఉన్న అమ్మ ఈ మధ్యనే చనిపోయింది పెళ్ళయింది కానీ పిల్లల పుట్టక ముందే తను నన్ను ఒంటరిగా వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బ్లడ్ క్యాన్సర్ కారణం చూపి ఆ కారణంగా ఆయన తన దగ్గరికి పిలిపించుకున్నాడు నా భార్య చనిపోయి ఇప్పటికీ పదేళ్ళు అయింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న తలంపు నాకు రాలేదు నిజం చెప్పాలంటే ఆవిడని మరిచిపోవటానికి నాకు ఐదేళ్ళు పట్టింది అత్యంత అందమైన అనుకూలవతి అయిన భార్యని మరిచిపోవడం అంత సులభం కాదు కదా అలాగే ఉప్పు కారం తిన్న శరీరం ఊరుకుంటుందా అందుకే అప్పటి నుంచి ఇదిగో ఇలానే కాలం వెళ్ళదీస్తున్నాను వారానికో నెలకో మనసుకు నచ్చిన అమ్మాయిని గదికి తెచ్చుకోవడం రాత్రంతా ఉంచుకుని కోరికలు తీర్చుకోవడం పొద్దుపడవక ముందే సాగనంపడం ఇది నా జీవితం అలానే ఈరోజు ఎందుకో అలాగే ఈ మనసు లాగింది పొద్దుపోయాక డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తూ బ్రోతల్స్ నిలబడే విజయమహల్ రైల్వే గేటు సెంటర్కి వెళ్ళాను ఎక్కువ మంది లేరు ముగ్గురు నలుగురే ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద అందగతలేమీ కాదు నాకు నచ్చలేదు ఈ ఆ రోజుకి కోరికని వాయిదా వేసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే అప్పుడు కనిపించింది తను వీధి లైటు నీడలు అమాయకంగా నిలబడి ఉంది అంటే ఆ అమాయకమైన లేడి పిల్లలాగా అన్నమాట వ్యభిచారుల్లో ఉండే చురుకుతనం కానీ హొయ్యలు కానీ ఆమెలో లేవు అందంగా సంసారపక్షంగా ముచ్చటగా నిలబడి ఉంది నాకు తనని తొలిసారి చూడగాని అనిపించింది ఈవిడ ఈ ఫీల్డ్కి కొత్త అయినా అయి ఉండాలి లేదా మనసు చంపుకుని ఈ వృత్తిలోకి దిగిందైనా ఉండాలి అని అనుకుంటూ ఆమెను సమీపించి వస్తావా అని అన్నాను తలూపింది ఎంత అని అడిగాను ఆవిడ కాసేపు నాంచి నాకు తెలియదు మీరే చెప్పండి అని అంది నేను ఊహించింది నిజమే తను ఈ ఫీల్డ్కి ఖచ్చితంగా కొత్తది బహుశా తొలిసారి అది ఈరోజే వచ్చి ఉంటుంది అని అనుకుంటూ అందరికీ ఇచ్చే ఖరీదే చెప్పాను నైట్ అంతా ఉంటే నాలుగు వేలు ఇస్తాను సమ్మతమేనా అని అన్నాను తన ముఖం కాంతివంతం అయ్యింది సరే అన్నట్టు తల ఊపింది రూమ్ ఉందా అని నేనే అడిగాను సహజంగా బయట కంటే అందరూ అంత ధైర్యంగా రారు బ్యాచిలర్గా ఉండి హింసలు పెడతారని భయం వాళ్ళకి లేదు లేదు నా రూమ్ అంటే నా ఇల్లు ఉంది వస్తావా అని అన్నాను మళ్ళీ తలూపింది వెళ్తున్న ఆటో ఆపి ఎక్కి కూర్చోమని అని అన్నాను పక్కకు జరిగి తనకి చోటిచ్చి తను వచ్చి నాకు తగలకుండా కూర్చుంది నీ పేరేంటి అని ఆటో కదిలాక అడిగాను మా మందాకిని అని చెప్పింది తను చెప్పే ప్రతి జవాబుకి రెండు అక్షరాలు ఎక్స్ట్రాగా చేర్చడం ఆమె భయాన్ని తల ఎత్తి మాట్లాడకపోవడం ఆమె బిర్యాన్ని ప్రతి విషయానికి బెదిరిపోవడం ఆమె కొత్తదనానికి సూచనలు ఆలోచనల్లో ఉండ గానే తలుపు చప్పుడయింది చేతిలో టీవీ రిమోట్ ని పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా మందాకిని ఆవు పులి కథ నిజమయ్యింది ఆవు మాట మీద నిలబడింది నవ్వుకుంటూ తనకి దారిచ్చి లోపలికి రండి అని అన్నాను గౌరవప్రదంగా ఎందుకో కానీ తనని చీప్గా పిలవాలంటే నాకు మనస రాలేదు తను తల వంచుకొని లోపలికి వచ్చింది ముఖంలో పెద్ద మార్పు లేదు ఇంతకు ముందులాగే ముభావంగా ఉంది కూర్చోండి అని చెప్పాను సహజంగానే దూరంగా కూర్చుంది నేనే వెళ్ళి పక్కన కూర్చొని మీద చెయ్యి వేశాను మళ్ళీ అనీజీగా కదిలింది కాకపోతే ముందులాగా చేతిని నెట్టేసి నిరాకరించలేదు ఆమె వేగంగా కదిలి తన తలని పక్కకి వంచి చీర కిందకి జారిపోకుండా గడ్డంతో నొక్కి పట్టుకుంది మళ్ళీ ఏమిటి అని అన్నాను అసలు మీ సమస్య ఏమిటి నేనంటే ఇష్టం లేదా ఈ లోపు తన చీరని పూర్తిగా కప్పుకొని ఒత్తిగ్గా కూర్చుంది మీరంటే ఇష్టం లేక కాదు ఈ పని చేయటం నచ్చడం లేదు మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా అంగీకరించలేకపోతున్నాను ఈసారి కాస్త ధైర్యంగానే చెప్పింది తన పరిస్థితి ఏమిటో నాకు అర్థమయ్యింది కానీ తప్పు చేయటం ఇష్టం లేదు కానీ ఇల్లు గడవాలి పైగా మాట ఇచ్చింది అందుకే మళ్ళీ వచ్చింది కాకపోతే మనసే సహకరించటం లేదు అలా అనుకున్నాక నేను తనకి ఇక బలవంతం చేయలేదు దూరం జరిగినట్టు కూర్చుని సరే నీకు ఇష్టం లేకపోతే వదిలేయండి నాకు వంద కూడా ఇవ్వక్కర్లేదు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి నేను మరొకరిని చూసుకుంటాను అని అన్నాను ఆమె దెబ్బతిన్నట్టుగా చూసింది నేనే చెప్పాను నిజంగా నాకేమీ బాధలేదు మీరు వెళ్ళండి రేపు మరి ఎవరినైనా తెచ్చుకుంటాను లేండి అని నవ్వి అన్నాను ఆవిడ అన్బ్యాలెన్స్డ్గా కనిపించింది బడి ఎగ్గొట్టాలనుకున్న పిల్లవాడు స్కూల్ బయట నిలబడి వెళ్దామా వద్దా అని ఎలాంటి అస్థిరతలో ఉంటాడో అలా ఉంది ఆమె పరిస్థితి ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక మధ్యలో ఊగులాడుతుంది నేను మరోసారి నవ్వి చెప్పాను కదా వెళ్ళండి నేనేం ఫీల్ కాను అని అన్నాను ఆమె మాట్లాడలేదు మరో ఐదు నిమిషాలు ఆలోచిస్తూ గడిపింది బహుశా ఈ గిరాకీ వదులుకుంటే రేపు ఎట్లా గడవాలి అన్న ఆలోచనైనా ఉండాలి ఆమెది నేను కూడా తమాషాగా ఆమెనే చూస్తూ నిలబడ్డాను ఆమె పడుతున్న స్ట్రగుల్ చూసి నాకు ముచ్చటేసింది ఒక తప్పు చేయాలని వచ్చి చేయలేకపోవడం ఆమె బలహీనత అది ఆమెకు సాధ్యం కావడం లేదు మరో ఐదు నిమిషాలు ఆలోచన తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చి తలెత్తి ఇలా కాదు కాని రండి అని అంది తన పైట చెరుగుని తనే తొలగించింది తొలగించాక సిగ్గుతో చచ్చిపోతూ నిలబడింది అవయవాలన్నీ దెబ్బతిని ఇక బతకను అని నిర్ణయించుకున్నాక మెర్సీ కిల్లింగ్కి సిద్ధపడ్డ పేషెంట్ లాగా ఉందామే నాకు తమాషాగా అనిపించింది మళ్లీ నవ్వి భుజం మీద చేయి వేశాను మౌనంగా ఉంది క్షణమే మళ్లీ అత్తిపత్తిలా ముడుచుకుపోయింది నేను చేతిని తొలగించి ఈసారి ఏమైంది అని అన్నాను ఆమె చీర సర్దుకొని దిక్కు నా పైకి లేచింది లాభం లేదండి ఈ వ్యభిచారం నేను చేయలేను అని అంది ఎంత ప్రయత్నించినా నా మనసు అంగీకరించటం లేదు అని చెప్పి ఆగింది ఒక అద్భుతంలా చూశానామెని తన కళ్ళలో శరీరంలో ఒక సంఘర్షణ కదలాడుతుంది నాకు తెలిసి ఆవిడ విలువిచ్చేది శీలానికి కాదు మనస్సుకి మనశ్సాక్షి కంటే గొప్ప విమర్శకురాలు ఎవరున్నారు ప్రస్తుతం ఆమె పడే మానసిక సంఘర్షణ అది ఆ మనసుతోనే పోరాడుతుంది ఈలోగా ఆమె కాస్త తీరుకొని ఒక పని చేస్తారా అని అంది చెప్పండి ఈసారి ఏ నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కాక అని అన్నాను ఏం చేయమంటారు నన్ను ఒక చిన్న పసుపు తాడుని నా మెడలో కట్టి ఈ రాత్రికి మీ దాన్ని చేసుకోండి అప్పటికైనా ఈ గిల్టీ ఫీలింగ్ తగ్గుతుందేమో అలాగని ఎప్పటికీ మీ భార్యగా ఉండిపోను డబ్బులు అడగను నాలుగిళ్లలో వంట పని చేసుకును పాచి పని చేసుకుని బతుకుతాను అంతేకాని క్షణ క్షణం చస్తూ బ్రతకలేను అది కూడా మీరు సహాయం చేశారు కాబట్టి నేను మీకు మాటిచ్చాను కాబట్టి ఈ రాత్రికి మాత్రమే మీ దగ్గర పడుకుంటాను కన్నీటితో అంది నేను సన్నగా వణికాను భయంతో కాదు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చూశానన్న ఆనందంతో మనసు కదిలించి నన్ను నేను తెలుసుకుంటూ భార్య పోయిందన్న మిషతో రోజూ వ్యభిచరించే నాకు కేవలం పిల్లల ఆకలి తీర్చడానికి వ్యభిచరించడానికి సిద్ధపడి ఆ పని చేయలేక సతమతమైపోతున్న ఆమెకి తేడా ఏమిటో నాకు అర్థం కాలేదు మనిషి బ్రతకడానికి ఏముంది ఎలాగైనా బ్రతకచ్చు కాకపోతే విలువలతో బ్రతకడమే గొప్ప నాలో ఎక్కడో ఏదో కదలిక నేను నవ్వలేదు ఆమె చుబకం పట్టి పైకెత్తి ఇటు చూడండి అని అన్నాను ఆత్మీయంగా ఎందుకు ఆ క్షణం ఆమె నా స్పర్శని నిరాకరించలేదు తలెత్తి నా కళ్ళల్లోకి చూసింది మిమ్మల్ని ఈ రాత్రికి కాదు శాశ్వతంగా నా ఇల్లాలుగా చేసుకుంటాను సమ్మతమేనా అని అన్నాను ఆమె సందిగ్ధతతో చూసింది మళ్ళీ నేను అన్నాను అది కూడా ఈ నాలుగు గోడల మధ్యన కాదు పది మంది సమక్షంలో గుడిలో దైవ సాక్షిగా నిన్ను వివాహం ఆడతాను మీకు అంగీకారం అయితే ఆమె కళ్ళల్లో మందాకిని కదిలింది మందాకిని అంటే నెమ్మదిగా ప్రవహించే నది అని అర్థం నిజమా అని అంది చనిపోయినా నా భార్య సాక్షిగా నిజం ఆమె నన్ను శంకించలేదు మనస్ఫూర్తిగా నవ్వింది ప్రేమ నింపిన కళ్ళతో చూసింది వలువలు జార్చమని నేనేమీ అడగలేదు ఆప్యాయంగా నా మీద వాలింది తన పెదవులతో నా పెదవులను కలిపింది మనస్ఫూర్తిగా తృప్తిగా నన్ను అల్లుకుపోయింది ఆడది ఏదైనా ప్రేమతో ఇస్తేనే ఆనందం డబ్బుతో వచ్చేది యాంత్రికమే ఆ రాత్రి మొత్తం నిద్ర కుడా నేను తెలుసుకున్నది అది ఈ కథ ఇంతటితో సమాప్తం